मनाली ज्यूलर्स पीजीएन कॉम्प्लेक्स पोदली रोड दर्सी नाण्यता नम्मकम प्रत्येकता कलिगी दर्सी पट्टणंलो निर्वहिंचबड़ुतुन्ना व्यापार संस्थ मनाली ज्यूलर्स बीवीआर हॉलमार्क ज्यूलरी 916 केडीएम ज्यूलरी मा प्रत्येकता प्रोप्रेटर बादम वेंकटरेड्डी सेल 9553555275 వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మధ్యశెట్టి వేణుగోపాల్ మద్దతుతో దర్శి మండలం రామచంద్రాపురం వైఎస్ఆర్ సిపి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థినిగా బాదం చిన్నరెడ్డి సతీమణి ధనలక్ష్మి ఈరోజు రాజంపల్లి సెంటర్లో కోలాహలంగా ర్యాలీగా స్థానిక ప్రజలతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. దర్శి మండలం రామచంద్రాపురం గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బాదం చిన్నరెడ్డి భార్య గారైన శ్రీమతి ధనలక్ష్మి గారి పోటీ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆమెకు సపోర్ట్గా మాజీ సర్పంచ్ బాదం భక్కడి గారు, అట్లాగే నాయకులు వెంకటరామరెడ్డి గారు, రేవటి వీరాంజనేరెడ్డి గారు, బాదం వెంకటరెడ్డి గారు, వీరనాగిరెడ్డి గారు, బాదం చిన్నరెడ్డి గారు, ఇజ్రాయేల్ అడుగుంట నాగేశ్వరరావు కార్య ఇజ్రాయేల్ చిరంజీవి నగిరికంటి బాబు మేమందరం కలిసి సపోర్ట్ చేయడానికి వచ్చాం. బాదం వెంకటేశ్వర రెడ్డి మీ అందరం కలిపి సపోర్ట్ చేయడానికి వచ్చాము. ఈ ధనలక్ష్మి అనేవారు సర్పంచ్గా పోటీ చేసి రామచంద్రాపురం గ్రామాన్ని అభివృద్ధి పాటలో నడిపించడానికి ఆమె ఈ రోజున బయటకు రావడం జరిగింది. ఈ అభివృద్ధి పథకం నడుపుతున్నందుకు మేము ఎంతో గర్వంగా భావిస్తూ ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చాము. కాబట్టి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఈ అభివృద్ధి పాటలో నడిపినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకు మేమందరం బలపరుస్తూ చాలా సంతోషిస్తున్నాం. చిన్నరెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిలాగా ఎదగాలని కోరుకుంటూ రామచంద్రాపురం అభివృద్ధి పనులు నడిపించాలని, ప్రతి అడుగు రామచంద్ర కోసం పోటీ చేయాలని ప్రతి వ్యక్తి అతనికి స్వాగతిస్తూ ఇలా ఈరోజు ఇంత మంచి శుభదినం వచ్చినందుకు చాలా నేను గర్వపడుతున్నాను. ఇలాంటి మంచి సమయాన్ని ఇలా మీరు షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం చెప్పాలను రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే ఎలా.
నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, గౌరవించే నీ వ్యక్తిత్వం.